టీవీ ఛానల్ వారికి నమస్కారాలు. ఈ టీవీ ఛానల్ వాళ్ళు మా చెంచగిడ్జ వారితో మీ కాడ ఏం దొరుకుతాయి, మీరు ఏమైతే పనులు, ఎంతవరకు న్యాయము, ఇది నిజమా అని మమ్మల్ని ఇంక్వైరీ చేస్తున్నారు. మేము చెప్తున్నాం వినండి. మీకు చాలామందికి బెడ్ తక్కువైపోతుంటుంది, బెడ్ బాడీలో ఆడపిల్లలకు మొగోళ్ళకు బెడ్ తక్కువైతుంటే వాడు చికెన్ తినో, టీలు ఎక్కువ తాగో, నానాకు పుట్టు తిని, కరెక్ట్ నిద్రలేక కరెక్ట్గా ఇబ్బందులు పడి కష్టపడి ఎండలకి ఎక్కువ తిరిగి ఉంటుంది. దంగు జ్వరం అని వస్తుంది, ఊష్ట వ్యాధి వస్తుంది. దానివలన తెల్ల రక్త కణాలు తక్కువైతాయి, బెడ్ తక్కువైతాయి. అందుకోసము డాక్టర్ల కాడికి పోతారు. వాళ్ళు ఎవరో మీ గ్రూపును బట్టి, గ్రూప్ దొరికితేనే ఎతకలాడి మీ గ్రూప్ మీకు దొరికితేనే బెడ్ ఎక్కిస్తారు. ఎందుకంటే వేరే గ్రూప్ ఇచ్చే వానికి ఏమైనా రోగాలు ఉంటే, వానికి ఏమైనా ఉంటే వాని తిక్క నీకు వస్తుంది, వాని రోగం కూడా నీకు వస్తుందని భయం గ్రూపుని బట్టి చేస్తారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, అస్సలు బెడ్ ఇంక్రిమెంట్ కావడానికి, తెల్ల కాణాలు ఇంక్రిమెంట్ కావడానికి, మంచి ఆరోగ్యం ఉండడానికి చాలా పవిత్రమైనది మీకు అందుబాటులో మీ ఇంటి చుట్టూ దొరికే మూలికనే. ఆ మూలిక మీకు తెలియదు. ఎందుకంటే ఆ మూలిక చేసుకునే విధానం చెప్తాను, చెట్టు కూడా చూపిస్తాను. ఒక నెల తిని బెడ్ చెక్ చేసుకోండి, ఒక నెలకు వచ్చేసి 5 పాయింట్ల బెడ్ పెరుగుతుంది. ఏ తిండినా తిను, మన తిండిలో పత్యం లే, అది తినకూడదు అది తినకూడదు అనేది ఏం లేదు. ఆ తిండి తినుకుంటూ ఈ మందు తాకుంటూ బెడ్ డాక్టర్ కాడికి పోయి బెడ్ అయిపోయింది, నాకు తెల్లకాడలు అయిపోయినాయి, నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, నా పాలన మీద నాకు తీపి లేదు, అయినా నేను చచ్చిపోతే నా పిల్లలు ఎట్టా, నా భర్త ఎట్టా, నా యాచి ఎట్టా, నా ధని ఎట్టా అని ఆశపడుతుంటాను. మానవుడు పుడతాం, దేవుడు జన్మ ఇస్తాడు, మాటలు ఇచ్చినాడు, కాళ్ళు ఇచ్చినాడు, చేతులు ఇచ్చినాడు, తెలివి ఇచ్చినాడు, పని చేసుకోవడానికి చేతులు కూడా ఇచ్చాడు. మనం పని చేసుకోకుండా ఎప్పుడు ఎదుటివారిని మోసం చేయాలన్నా, ఎదుటివారిని ఎప్పుడు ఎత్తు చేయబెట్టాలన్నా, వాని ఆచి మనకి ఎప్పుడు రావాలన్నా, మా అమ్మ నాయన ఎప్పుడు చచ్చిపోతారు, నాకు పదవి ఎప్పుడు వస్తుంది, నేను రాజ్యం ఎప్పుడు వెళ్తా అనుకుంటాడు. తప్పండి, అది మానవుడు పుట్టించే వరకు దేవుని దుటి చేసుకుని తినే దుటి మనది, తీసుకుపోయే డ్యూటీ కూడా ఆయనదే. ఇవన్నీ మధ్యన సంత, మనకంత సంత అనేది, ఎన్ని ఎకరాలు, ఎన్ని భూములు, ఎన్ని డబ్బులు, ఎన్ని కోట్లు రావు. సంత ఉతగుతలు వస్తాం, ఉతగుతలు వారేస్తారు. దానికోసం చక్కని మూలిక చెప్తున్నా చూడండి. దానిమ్మ చెట్టు అంటారు, బెడ్ కలర్ ఉంటుంది, పూలు కానీ, దీని పండు కానీ, దీని ఆకులు కానీ సమానంగా, దీని ఆకులు, దీని పండ్లు, దీని ఏర్లు, దీని బెరడు సమూలం అంటారు. సమూలం తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టుకొని తిని, మనం చేసుకున్న నీడలు ఆరబెట్టుకొని పొడి చెప్తా. ఇంకోటి ఉంది, బెడ్ గురించి చెప్పాను కదా, దానిమ్మ చెట్టు ఒకటి, తర్వాత చిన్న కలమందు ఉంటుంది. చిన్న కలమందు అంటే ఇక్కడ లేదు, నాకు దొరకలే. చిన్న కలమందు అంటే అందరికీ తెలుసు, ఆ చిన్న కలమందు చెట్టు గుజ్జు, లోపల తెల్ల గుజ్జు, దాన్ని తీసుకోవాలి. దానిమ్మ చెట్టు సమూలము, తెల్ల గుల్ల దాని గుజ్జు తీసుకొని దీన్ని రెండుని నీళ్ళు ఆరబెట్టుకొని సూర్ణం తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఈ కలమంద గుజ్జు అయ్యా మెత్తగా ఉంటుంది, బురద బురద ఉంటుంది ఎట్లా అనుకుంటారు, దాన్ని ఈ రెండు కలిపే లోపల నీళ్ళు ఆరబెట్టే లోపల పొడి అయిపోతుంది. ఆరబెట్టుకొని పొడి చేసుకొని పత్తి పొడి చేసుకుంటున్నారు. ఉసిరికాలం పట్టుకోవాలి, ఒక మిక్సీలు వేసుకొని ఉడకలోకలు చేసి కాదు, ఉసిరికాలం పట్టుకొని ఒక చిన్న పాత్రలో పెట్టుకొని దానికి షుగర్ ఉన్నోళ్ళకైతే డైరెక్ట్ పొడి చేసుకోవచ్చు, షుగర్ లేనోళ్ళు అయితే కలకండ కలుపుకోవచ్చు. దాని పొద్దున సాయంత్రము ఒక 2 చెంచాల తేనె, తేనె అంటే కూడా చెట్ల తేనె వేరే ఉంటుంది, అంగట్ల తేనె వేరే ఉంటుంది. ఎందుకంటే అంత తేనెని అంటారు, అందరు టిక్కర్ వేస్తారు, బొమ్మ అంటారు. అర్థమైందా? మీకు ఓపుకుంటే మంచి తేనె తెచ్చుకోండి. ఆ పొడిని పొద్దున సాయంత్రము నీళ్ళలో కలుపుకొని తాగితే చాలా విపరీతంగా జ్వరము, వేడి, నరాలు విక్నిసు, తలనొప్పి, బెడ్ ఇంక్రిమెంటు, తెల్లకాళ్ళ ఇంక్రిమెంటు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఎటువంటి తిండి పత్యం లేదు, పుష్టికరంగా అన్న తినొచ్చు, పుష్టికరంగా నిద్రపోవచ్చు. అందరికీ చెప్పడం ఏమంటే, దానిమ్మ చెట్లో ఉన్నంత బెడ్ పవరు దాంట్లో లేదు. ఇంకోటి దానితో బేదులు కూడా రావు ఎక్కువ, బేదులు ఉన్న కూడా దాని కుండలు కలకండా తాగితే బేదులు బండైతాయి, బంది అయిపోతాయి. అని దానిమ్మ పండులో ఉన్న ఆహారం శక్తి అన్నిటికీ మించినది, అందరికి దొరికేది. సింపుల్గా చేసుకొని అందరు బెడ్ గురించి బాగుండాలని ప్రతి సూచన మంచి రాసుకొని సంతోషంగా వాడండి. వాడలేకుంటే, చేసుకోలేకుంటే నా కాడ దొరుకుతుంది, నాకు ఫోన్ చేయండి. ప్రతి ఆదివారం హైదరాబాద్లో వస్తాం, కర్నూలు ఉంటుంది, మీకు తక్కువ ధరల్లో అందరూ చేసుకునే కష్టమే.
చేసిన కస్టమర్కి తీసుకున్నామని అందరూ మనవి చేస్తూ నమస్కారం.